వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మార్కెట్ లో మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. దీనిపై విశ్లేషణ అందించడానికి మరో అనలిస్ట్ మనకి డి ప్రసాద్ గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ గారు. ప్రసాద్ గారు, నిన్న మొన్నటి నష్టాల్ని దాటుకుని మార్కెట్ ఇవాళ మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో దీన్ని మీరు ఏమంటారు, బౌన్స్ బ్యాక్ అంటారా లేకపోతే ఏమంటారు? ఓవరాల్ బుల్ ట్రెండ్ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది, దాంట్లో కన్సాలిడేషన్ మోడ్ ట్రీట్ చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ 5970 స్పాట్ నిఫ్టీ హోల్డ్ చేస్తుంది, ఐ థింక్ ఇది బిగర్ అప్ ట్రెండ్ కి షార్ట్ టర్మ్ కరెక్షన్. ఈ దిశలో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ కరెక్షన్ లో కోల్ ఇండియా ఐపీఓ ఇంత లిక్విడిటీ సబ్ చేస్తే కూడా మార్కెట్ చాలా స్ట్రాంగ్ రెసిలియన్స్ చూపెడుతుంది. సో ఐ థింక్ లోవర్ లెవెల్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఈ ట్రెండ్ మెయింటైన్ అవుతుంది. వన్స్ అనదర్ 10-15 డేస్ రిజల్ట్ సీజన్ ఎండ్ అయ్యాక, కోల్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ అయ్యాక, రిఫండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ అక్కడి నుంచి బిగ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్ లో స్టిల్ ఐ థింక్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, లోవర్ లెవెల్ 6000, అప్పర్ లెవెల్ 6300. ఓకే, అలాగే మీరు చేసే రికమెండేషన్? ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి లాస్ట్ 2 డేస్ నుంచి. దీంట్లో క్యాష్ స్టాక్స్ లో సెంట్రల్ బ్యాంక్ అరౌండ్ 218 రూపీస్ ట్రేడ్ అవుతుంది. థర్డ్ లార్జెస్ట్ బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంది, టెక్నికల్ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనిపిస్తుంది. బోత్ డైలీ అండ్ వీక్లీ చార్ట్స్ లో ఆసిలేటర్స్ చాలా స్ట్రెంగ్త్ చూపించి, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ వేవ్ 3 లో ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ హైయర్ టార్గెట్స్ 245-260 రూపీస్ ఈజీలీ అచీవబుల్ టార్గెట్స్ నెక్స్ట్ 1 or 2 మంత్స్ లో. సో కరెంట్ లెవెల్స్ లో మంచి బయింగ్ అపార్చునిటీగా కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో నెక్స్ట్ మనకి మరో ఇన్వెస్టర్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. హలో, ఏపీఐఎల్ గురించి అడగండి. ఏపీఐఎల్ అస్ట్రోమ్ ప్రాజెక్ట్స్. సారీ, కెన్ యూ రిపీట్ ద స్టాక్స్? ఏపీఐఎల్ ఓకే, రికాల్ సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి అడగండి. ఓకే అండి, APIL is definitely a good company and Alstom Projects India Limited, and it's in electrical sector, electrical equipment manufacturers. It's one of the finest companies in the world also, worldwide kuda. Definitely manaki ponponu next 3-5 years energy rangam baga perugudalu untundi kabatti, you can definitely buy the stock even if you have not bought it. Ippudu kada oka manchi multinational South Indian Bank kuda ఈ మధ్య కాలంలో అది స్ప్లిట్ అయిన తర్వాత 2021 నుంచి స్ట్రాంగ్ గా 27-28 జోన్ లో ట్రేడ్ అవుతుందండి. బట్ అది కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ పీఈ రేషియోలు చూసుకున్నా కానీ ఇట్స్ స్టిల్ అట్ అట్రాక్టివ్ లెవెల్. ఒక కొద్ది డిక్లైన్స్ లో మీరు డెఫినెట్లీ సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ కి తప్పకుండా కొనొచ్చు. నెక్స్ట్ భద్రాచలం నుంచి శేషు గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారు, మీ క్వశ్చన్ చాలా క్రిస్ప్ గా అడిగారు. నాకు యూఫ్లెక్స్ 1000 షేర్స్ ఉన్నాయండి, నేను 115 లో తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఆ స్టాక్ దాదాపు 300 అట్లా వెళ్ళింది. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి జిందాల్ పాలిసీ లో గానీ ఎస్ఆర్ఎస్ లో గానీ ఇన్వెస్ట్ చేయమంటారా? ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టున్నాయి. ఫండమెంటల్ గా జిందాల్ పాలి అండ్ ఎస్ఆర్ఎఫ్ గానీ జేబీఎఫ్ ఇండస్ట్రీస్ గానీ ఎలా ఉన్నాయో చెప్తారా? యా, డెఫినెట్లీ యూఫ్లెక్స్ కూడా వాళ్ళు మొన్ననే రైట్స్ ఇష్యూ క్యాన్సిల్ చేసామని కూడా ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారండి. అండ్ ప్రమోటర్స్ ఆర్ ఇష్యూయింగ్ వారెంట్స్ టు దెమ్సెల్స్ అట్ 300 రూపీస్. సో కన్సిడరింగ్ ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పోను డెఫినెట్లీ యూఫ్లెక్స్ విల్ ఆల్సో బి అ వెరీ మేజర్ ప్లేయర్ ఇన్ బీఓపీపీ అండ్ బీఓపీపీ ఫిలిమ్స్ అండి, బయోక్సిలీ ఓరియంటెడ్ పాలీప్రాపిలిన్ ఫిలిమ్స్. సో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కన్జంప్షన్ లెడ్ ఎకానమీ ముందు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. యూ డోంట్ హ్యావ్ టు స్విచ్ ఓవర్ ఫ్రమ్ యూఫ్లెక్స్ టు జిందాల్ పాలీ. Definitely this will also perform well, so you can hold it on. Next to Hyderabad నుంచి భాస్కర్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, నేను హలో చెప్పండి సార్. నేను 2008 లో మాకు కార్లో 4 రూపాయలు షేర్ ఉన్నాను సార్. సారీ, 150 దగ్గర. ఏ స్టాక్ అండి? కార్లో 4 రూపాయలు సార్. అది మళ్ళీ ఆ రేట్ వచ్చే అవకాశం ఉందండి. ఏ ప్రైస్ లో కొన్నారండి? 150 లో తీసుకున్నాను సార్. 150 లో గర్వాలే వాళ్ళ రూప్ అనుకుంటాను మీరు అడిగింది. సో టెక్నికల్ గా చూస్తే మటుకు కొంచెం బాగా పట్టడం జరిగిందండి. 250 నుంచి ఒక 40 రూపీస్ వరకు తగ్గి అయినా ఈ లాస్ట్ 1 ఇయర్ లో బుల్ మార్కెట్ చూస్తే పెద్ద ఫండమెంటల్ గా కూడా ఏం ఇంప్రూవ్ కాలేదు, అలాగే టెక్నికల్ గా చూసినా కూడా ఏం పెద్ద పాజిటివ్ కాలేదు. నా ఉద్దేశం ఇన్ రోజు వెయిట్ చేసినప్పుడు కొంచెం వెయిట్ చేయండి, ఏమైనా కొంచెం అప్ ట్రెండ్ వస్తే కనుక నా ఉద్దేశం ఈ గల్వారే వాల్డ్రోప్ టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ స్టాక్ లో నుంచి మీరు కొంచెం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనిపిస్తుంది. ప్రాఫిటబిలిటీ కూడా పెద్ద గ్రోత్ కనిపించట్లేదు. లాస్ట్ 5 15 క్రోర్స్, 16 క్రోర్స్, 20 క్రోర్స్ మధ్యనే ఉంది. కొంచెం పెరిగిందంటే మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ మోహన్ కృష్ణ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో
చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. డెల్టా టాప్ ఏసన్ వేరోలు కరెంట్ వేరోలు ఇస్తున్నానండి. కోల్ చేయించా డెల్టా కాప్ డెల్టా కాప్ ఏసన్ వేరోలు. ఓకే, యా డెఫినెట్లీ హోల్డ్ చేయండి తప్పకుండా. రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్. డెల్టా కాప్ ఇప్పుడు దాకా రిజల్ట్స్ పరంగా మనకి ఎక్కువ కనిపించకపోయినా ఈ మధ్య వాళ్ళు కంప్లీట్లీ క్యాష్ రిచ్ కంపెనీ అయ్యారండి. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందులో స్టేక్స్ అక్వైర్ చేయడం జరిగింది. సో వాళ్ళది క్యాసినో బిజినెస్ కూడా ఉంది, ఫ్లోటింగ్ క్యాసినోస్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళు గేమింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నారు. సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. సో సెకండ్ స్టాక్ ఈసన్ నిరోల్ కూడా డెఫినెట్లీ ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ అండి. ఎలక్ట్రికల్ కి సంబంధించిన స్టాక్, బట్ అది కూడా చిన్న ఈక్విటీ కంపెనీ, ప్లస్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ స్టాండింగ్ కంపెనీ. ఓవర్ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ డెఫినెట్లీ యూ విల్ మేక్ గుడ్ మనీ. ఈసన్ నిరోల్ కూడా యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. నెక్స్ట్ శ్రీకాంత్ గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో శ్రీకాంత్ గారు చెప్పండి. నాది అడ్వాంటే ఇండియాలో 500 షేర్స్ ఉన్నాయండి. 515 లో కొన్నాను. ఇప్పుడు టెక్నికల్ గా ఉంచుకోవచ్చు అంటారా తీసేయచ్చు అంటారా అది ఒకటి అండి. అది కూడా కాకుండా ఎల్జీఎస్ గ్లోబల్ ఒకటి అండి, ఎట్లా ఉందో చెప్తారని. ఓకే, సో అడ్వాంటా చూస్తే కనుక నా ఉద్దేశంలో ఏం పెద్ద పాజిటివ్ గా కనిపించదు అండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూస్తే మటుకు టెక్నికల్ గా బాగా బేరిష్ గానే కనిపిస్తుంది. అండ్ నా ఉద్దేశంలో ఇమ్మీడియట్ గా అయితే కొంచెం పెరిగే అవకాశం అంతగా కనిపించట్లేదు. నా ఉద్దేశం ఏమైనా కొంచెం రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోండి. అలాగే ఎంజీఎఫ్ గురించి అడిగారు, ఎంజీఎఫ్ కూడా పెద్ద టెక్నికల్ గా పాజిటివ్ కనిపించింది, కొంచెం సైడ్వేస్ లోనే కనిపిస్తుంది. నా ఉద్దేశంలో కనుక ఎంజీఎఫ్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, ఒక 60-65 వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది అనిపిస్తుంది ఎంజీఎఫ్ ఇండియాలో. ఓకే, సుందర్ గారి వాళ్ళ ట్రేడర్స్ కి ఎలాంటి సలహా ఇస్తారు, క్లోజింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు, స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటారు? సో ఇవాళ మూమెంట్ చూస్తే కనుక డెఫినెట్ గా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ అనేది. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇన్హరెంట్ గా మన మార్కెట్ ఇమీడియట్ గా కరెక్షన్ డేంజర్ వస్తున్నట్టు కదా కనిపించట్లేదు. స్ట్రాంగ్ గా రీబౌండ్ తో డెఫినెట్ గా ట్రెండ్ మళ్ళీ పాజిటివ్ లోకి వస్తుంటుంది. సో 6050 లాస్ట్ మూడు రోజులు చూస్తే కనుక కరెక్ట్ గా మనం ఈ లెవెల్ కి దగ్గర మనం అటు ఇటు కన్సల్టేషన్ అయ్యి ఇవాళ దానిపైన క్లోజ్ అయ్యే లక్షణాలు కనిపిస్తుంది. 6050 పైన క్లోజ్ అయితే మటుకు డెఫినెట్ గా నా ఉద్దేశంలో మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఏదైనా అనుకోకుండా 6050 కింద క్లోజ్ అవుతుంది వీక్ గా ఉంటుంది, బట్ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. 6050 పైన ఉన్నసేపు లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే బాలుగారు, ఇవాళ మార్కెట్ లాభపడింది, సో ఈ సెంటిమెంట్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా, లేకపోతే కోల్ ఇండియా లిస్ట్ అయ్యే వరకు మార్కెట్ రేంజ్ బౌండ్ అయ్యే అవకాశం ఉందంటారా? లిస్ట్ అయ్యేదాకా మాత్రం ఆగదండి, బట్ డెఫినెట్లీ మనకి నెక్స్ట్ 10 డేస్ లో మాక్సిమం అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మాక్సిమం రిజల్ట్స్ ఏ సెక్టర్ లో మనకి బాగా కనిపించాయో, బ్యాంకింగ్ రిజల్ట్స్ ఇప్పటిదాకా వచ్చినా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్యాంక్స్ లో మూవ్మెంట్ కూడా మనం చూస్తున్నాం. సో సెక్టర్లీ మనకి ఏ సెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ కనిపించిందో అందులో స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరికైతే నెక్స్ట్ 2-3 ఇయర్స్ విజిబిలిటీ ఉందో అటువంటి కంపెనీస్ డిక్లైన్స్ లో ఇప్పుడు కూడా కొనొచ్చండి. ఎందుకంటే ఇందాకే మనం చెప్పినట్టు సైడ్ లైన్స్ లో చాలా మనీ ఉంది, అది మనకి ఇవాళ డెఫినెట్లీ చాలా కాన్స్పిక్యుయస్ గా కనిపిస్తుంది. సో ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్, ఎస్పెషల్లీ ఇన్ బ్యాంకింగ్, ఫార్మస్యూటికల్స్, ఆటో ఆన్సిలరీ, ఆగ్రో కెమికల్స్ ఇటువంటి రంగాల్లో మాత్రం డెఫినెట్లీ డిక్లైన్స్ లో స్టాక్స్ కొనొచ్చండి. మొత్తం ఒకసారి కాకుండా అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద మనీ యూ కెన్ కమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ సుందర్ గారు. దీన్ని కంటిన్యూస్ గా TV5Money.com లైవ్ టీవీ ఆఫ్టర్నూన్ ట్రేడ్ కార్యక్రమంలో మీ మెయిల్స్ కి సమాధానాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే TV5Money.com సబ్స్క్రిప్షన్ కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మీ టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్ కి ఫోన్ చేసి, ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కొని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. ఇది